విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సెయింట్ జోసెఫ్ పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్స్ అంతకంతకు పెరుగుతున్నాయి. పోలింగ్ శాతం కూడా పెరుగుతోంది. ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు ఓటర్లు. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సౌజన్య అందిస్తారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం చూసినట్లయితే విజయవాడ ఈస్ట్ సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్ సెంటర్స్ లో చాలా మంది నుంచొని వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా చాలా అధిక సంఖ్యలో, ఇన్ఫాక్ట్ భారీగా తరలి వస్తున్నారనే చెప్పుకోవచ్చు ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు. అయితే మార్నింగ్ నుంచి ప్రతి గంటకి కూడా ఈ పోల్ పర్సంటేజ్ అనేది పెరుగుతూనే పోతుంది, ఆ ఓటు వినియోగించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే పోతుంది. సో వీళ్ళందరూ కూడా, ఇన్ఫాక్ట్ విజయవాడ అంటే మనకు తెలుసు చాలా హాట్ సిటీ, ఎప్పుడు కూడా ఆ ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగానే నమోదవుతూ ఉంటాయి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ఎండని కూడా లెక్క చేయకుండా ఓటర్స్ అందరూ కూడా లైన్ లో నుంచొని వాళ్ళ ఓట్ని వినియోగించుకునేందుకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏ టైంకి వచ్చారు మీరు మార్నింగ్? మార్నింగ్ 2 గంటలైందమ్మా. 2 గంటలు, 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి, కదులుతుందా? లైన్ కదులుతుంది. కదులుతుంది. వాటర్ అది బానే ఉందా? బాగుంది. ఓకే, వాటర్ తాగుతున్నారు. మీరు చెప్పండి. స్లోగా నడుస్తుంది 36 బూత్, మామూలుగా అన్ని స్పీడ్ గానే నడుస్తుంది. ఇది ఒకటే చాలా లాంగ్ అయిపోయింది. బాగా ఎక్కువ కలుషన్. 3 గంటల మంది ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. ఒక హాఫ్ ఒక 30 మీటర్లు కూడా జరగలేదు. 3 గంటలు అవుతున్నాయి. రైట్, అది అంటే కొంచెం ఇక్కడ ఏర్పాటు చేసిన బూత్స్ ఏవైతే ఉన్నాయో 24, 25, 26 and 33, 34, 35, 36. సో 36 బూత్ దగ్గర వీళ్ళందరూ నుంచున్నారు. సో ఇక్కడ కొంచెం స్లోగా కదులుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా లేడీస్ వైపు కూడా ఒకసారి మనం వెళ్దాం, ఎందుకంటే ఈసారి పోల్ పర్సంటేజ్ ఎక్కువ లేడీసే ఎక్కువ నమోదు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఎక్కువగా అధిక సంఖ్యలో మనం ఈసారి విమెన్ ని చూస్తూ ఉన్నాము. క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నారు. అండ్ చాలా మంది కూర్చొని కూడా ఉన్నారు, ఎండకి నుంచొని ఇంకా వాళ్ళ టర్న్ రాక వెయిట్ చేస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. అమ్మాయి ఏ టైంకి వచ్చారమ్మా? ఇప్పుడేనా? ఓకే, 36 మీది, 36 బూతేనా? ఓకే అమ్మా. ఏంటి, ఎక్కడ నుంచి? ఇక్కడే గుణదల. ఏంటి, ఎన్నింటికి వచ్చారు? 10 వచ్చాం. కదులుతుందా లైన్? లేదు, ఇక్కడే ఉన్నాం. అప్పటి నుంచి కదలట్లేదు. ఏదో కదలట్లా లైన్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, పక్కన ఆగలేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, మంచి నీళ్ళు ఒకటే ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఏ ఏర్పాట్లు ఇక. సో అది చాలా మంది కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు లైన్ లో వచ్చి నుంచున్నారు. ఏంటి, ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారా? ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడే ఉంటారా, ఇక్కడైనా వేరే దగ్గర వర్క్ చేస్తున్నారా? ఇక్కడ నియర్ బై ఉంటుంది కూడా, వృత్తిరీత్యా కూడా ఇక్కడేనా? యా. ఓకే, సో ఎక్స్పీరియన్స్ బాగుంది అంటున్నారు. ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. మరి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళు కూడా చెప్పారా ఫస్ట్ ఓటు వినియోగించుకోవాలని? చెప్పాను. వెళ్ళారు వాళ్ళు కూడా? వెళ్ళారు. ఓకే, సో చాలా మంది ఫస్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంగళూరులో, హైదరాబాద్ లో వాళ్ళ వృత్తిరీత్యా వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు సెలవు తీసుకొని, కొంతమందికి సెలవు కూడా వచ్చింది. సో అలా వాళ్ళ సొంత ఊర్లకి వచ్చి వాళ్ళు ఓటుని వినియోగించుకుంటున్నారు. అమ్మా, ఏ టైంకి వచ్చారు? ఇప్పుడే ఆరంభం వచ్చింది. ఇంతకు ముందే. ఓకే, అంత బానే కదులుతుందా లైన్? బానే ఉంది. ఏర్పాట్లు అన్ని బానే ఉన్నాయా? అన్ని బానే ఉన్నాయి. ఓకే, సో అది ఫైనల్ గా చూసుకుంటే ఆ పోల్ పర్సంటేజ్ అనేది గంట గంటకు పెరుగుతూనే పోతుంది. ఎండని కూడా లెక్క చేయకుండా ఇంకా తరలి వస్తూనే ఉన్నారు ఓటు వేయడం కోసం. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఘనతో సౌజన్య సింహాద్రి, ఎన్టీవీ.